వైసీపీ కార్యకర్తలపై టీడీపీ చెయ్యాలంటే ముందు తనను దాటాలంటూ సవాల్ చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఎమ్మెల్యే శంకర్ నారాయణను కలిశారామె. శంకర్ నారాయణ లాగే తాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. పెనుగొండ వైసీపీలో వర్గ విభేదాలను తాను ప్రోత్సహించనని, 2024 ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్. కన్నేసి ఏదైనా చేయాలంటే నన్ను దాటిగా ఈ మాట మాత్రమే, ఈ మాట ఖచ్చితంగా నిర్భయంగా మీ అందరికి తెలియచేసుకుంటున్నాను. యుద్ధానికి సమర శంకరం అయితే మేఘిస్తూ మార్చిలో జరిగిపోయే యుద్ధానికి అందరూ కూడా కలిసికట్టుగా యుద్ధం చేస్తాం. ఖచ్చితంగా ఎలాగైతే మీ శంకరన్న మీకు ఎలా ఎల్ల వేళలో అందుబాటులో ఉన్నారు, ఏ ప్రేమ ఏ ఆశ్రయతతో మిమ్మల్ని ముందుకు నడిపించినారో, ఆయన చెల్లెలుగా ఈ రోజు మీ అందరితో అలాగే మమేకమైందని చెప్పి అందరికీ కూడా ఎల్ల వేళలో